తిరుపతిలో పాముల భాస్కర్ నాయుడు పేరు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనను ప్రత్యేకంగా టీడీడీ పాములు పట్టడం కొరకు నియమించింది. దాదాపు 40 సంవత్సరాల నుండి పాములు పట్టి వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెడుతుంటాడు. ఆయన దాదాపు ఇప్పటి వరకు 10,000 పాములు పట్టాడు. కానీ గత నెల 28వ తేదీన తిరుపతిలో గండిపింజర పామును పడుతున్నప్పుడు చేతుకున్న గ్లౌజ్ ఊడిపోవడంతో ప్రమాదశాత్తు పాము ఆయన కాటు వేసింది. అప్పటికే ఆయనకు ప్లేట్లెట్స్ పడిపోయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన సమయంలో టీటీడీ సహకారంతో మెరుగైన వైద్యం కోసం రేణుగుంట సమీపంలోని అమర హాస్పిటల్లో జాయిన్ చేశారు. శాయశక్తిలో ప్రయత్నించి భాస్కర్ నాయుడును డాక్టర్లు హర్షితారెడ్డి, రాధిక, అనిల్ మెరుగైన వైద్యం అందించి కాపాడారు. సో వచ్చినప్పుడు ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు తనకి రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పాము కాటుకి పాము కాటు ఉన్న సంబంధించిన ఫైండింగ్స్ ఉన్నాయి. తర్వాత చెయ్యి మోచేతి వరకు స్వెల్లింగ్ అనేది ఉండింది. సో తర్వాత మనం బ్లడ్ టెస్ట్లు అనేవి పంపించాం. సో తను చెప్పిన పాము ప్రకారం అది హీమోటాక్సిక్ అంటాం, అంటే రక్తంకి టాక్సిన్కి గురి చేసే టాక్సిన్ అనమాట. సో దానికి రిలేటెడ్గా బ్లడ్ టెస్ట్ పంపించి చూస్తే సో అది రక్తం పలచబడి ఉంది. సో క్రియాటిన్ లెవెల్స్ అవన్నీ ఎలివేటెడ్ ఉన్నాయి. సో తర్వాత దానికి యాంటీ స్నేక్ వినమ్ అనేది స్టార్ట్ చేసి తర్వాత రిలేటెడ్ డాక్టర్స్ని, సో స్నేక్ బైట్ కాబట్టి జనరల్ ఫిజిషియన్ ఇన్వాల్వ్ చేసి డాక్టర్ హర్షిత రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశాను. తర్వాత ఫింగర్స్ హ్యాండ్ అంతా బాగా స్వెల్లింగ్ ఉండడం వల్ల డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు హ్యాండ్ సర్జన్ ఇన్వాల్వ్ చేశాము. సో కిడ్నీ రిలేటెడ్గా క్రియాటిన్ ఎలివేట్ అవ్వడం వల్ల సో నెఫ్రాలజిస్ట్ని తర్వాత కోఆర్డినేటెడ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇనిషియల్గా స్టెబిలైజ్ చేశాక ఐసీపీ షిఫ్ట్ చేశాను. సో ఇనిషియల్గా వచ్చినప్పుడు ఆ యాంటీ స్నేక్ వినమ్ అనేది ఎంత ఎర్లీగా ఇస్తే అంత బెటర్. సో దానికి కరెక్ట్గా మనం డోస్ ఎంత ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి, ఏ టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వాలి అనేది కరెక్ట్గా తెలుసుంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తే పేషెంట్ రికవరీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. పర్సెంట్ అని చెప్పలేమండి, బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారంగా క్రియాటిన్ లెవెల్ అనేది డబల్ అయింది, అంటే నార్మల్ క్రియాటిన్ ఉన్న దానికంటే డబల్ అయింది. ప్లేట్లెట్ కణాలు అంటాం, కణాలు కూడా తగ్గిపోయినాయి. అలానే లివర్ ఫంక్షన్ కూడా డీరేంజ్ అయ్యింది. బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే స్పృహలో ఉన్నారు పూర్తిగా, బీపీ అవన్నీ స్టేబుల్గా ఉన్నాయి, బీపీ కానీ షుగర్ కానీ అవి స్టేబుల్ ఉన్నాయి. బట్ ఆర్గన్స్ అనేవి ఆ పాయిజన్ వల్ల గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతూ వెళ్ళాయి అనమాట. సో బయట హాస్పిటల్కి అక్కడికి మన దగ్గరికి వచ్చేటప్పటికి డ్యామేజ్ అయ్యింది. సో అందుకని అడ్మిట్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి అడ్మిట్ చేసి కంటిన్యూస్ మానిటరింగ్ కోసం ఐసీయూ షిఫ్ట్ చేశారు. ఎన్ని రోజుల్లో కోలుకున్నారు సార్? అది ఐసీయూ టీమ్ వాళ్ళు చెప్తారండి. డాక్టర్ అనిల్ నేతృత్వంలో తర్వాత నేను కూడా కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాను. కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ బాగా దెబ్బతిన్నాయి, ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతిన్నాయి, తెల్ల రక్త కణాలు పడిపోయినాయి. ఇవన్నీ డే బై డే మేము చెక్ చేసుకుంటా, అవసరమైన మెడిసిన్స్ ఇస్తా, తర్వాత తెల్ల రక్త కణాలు కూడా ఎక్కిస్తా, ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి, తర్వాత డయాలసిస్ చేసి, ఇదంతా చేసిన తర్వాత ఆయన ఫైనల్గా ఇప్పుడు రికవర్ అయ్యారు. ఇంకా 2-3 డేస్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత కొంచెము ఫిజియోథెరపీ అంతా చేసి ఆయన డిశ్చార్జ్ చేస్తాను. డయాలసిస్ ఎన్ని రోజులు? 4 సార్లు జరిగిందండి ఇప్పుడు దాకా డయాలసిస్. వరుసగా రోజు మార్చి రోజు పాము కాట్ అనేది చాలా కేసులు వచ్చాయండి. ఈ కేసు ఇంత బ్యాడ్ అవ్వడము ఇదే ఫస్ట్ కేసు. అంటే మేము రిసీవ్ చేసుకున్న స్టేజ్ ఎలా ఉండిందంటే చాలా క్రిటికల్గా ఉండింది ఆయనది. అట్లా అటెండర్స్తో కూడా చెప్పాము మా ప్రయత్నం మేము చేస్తామని. బట్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు, టీటీడీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్, ఐసీయూ కేరు స్పెషలీ అండర్ డాక్టర్ అనిల్ సారు చీఫ్గా ఉన్నారు ఇప్పుడు ఐసీయూకి. సో ఆయన కంటిన్యూస్గా మానిటరింగ్ ఒకటి, తర్వాత నెఫ్రాలజిస్టు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, నెఫ్రాలజిస్టు శివపార్వతి గారు మా దగ్గరే ఉన్నారు, ఆవిడ, అనిల్ సారు, నేను, ఇంకా అదర్ డాక్టర్స్, డాక్టర్ రాధిక, ఇంకా డాక్టర్ రాకేష్ గారు. సో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు అండి అందరూ కేర్ తీసుకుంటా, యాజ్ అ టీమ్ వి ఆల్ వర్క్డ్ అండ్ నౌ వీఆర్ సక్సెస్ఫుల్ అండి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు డాక్టర్ అనిల్ సార్ అండ్ థ్యాంక్ యూ టు అమర హాస్పిటల్ ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్ ఫెసిలిటీ. ఐసీయూ కేర్ చాలా బాగుంది, వెంటిలేటర్ సపోర్ట్స్ ఉన్నాయి, డయాలసిస్ సపోర్ట్ ఉంది, ఆల్ మల్టీ స్పెషాలిటీస్ ఉన్నాయి, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ అందరూ ఉన్నారు కాబట్టి ఎట్లాంటి క్రిటికల్ కేసు అయినా కూడా మేము డీల్ చేసే కెపాసిటీ ఇప్పుడు అమర హాస్పిటల్కి ఉంది.
సో తిరుపతి పాపులేషన్ కానీ ఇన్నన్న అరౌండ్ నెల్లూరు చిత్తూరు అందరికీ చెప్పేది ఏంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అమర హాస్పిటల్కి రండి, వీ విల్ ట్రై అవర్ బెస్ట్ యాజ్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు మేనేజ్ అండ్ క్రిటికల్ కేర్ ఈజ్ వెరీ క్రూషియల్. అది మా దగ్గర చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. కోవిడ్ టైంలో కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యాము, చాలా మంచి టాక్ వచ్చింది, నంబర్ ఆఫ్ పేషెంట్స్ రికవర్ అయ్యారు, రికవరీ రేట్ చాలా బాగుంది. హాస్పిటల్ సిబ్బంది మొత్తం మా ఆశిష్ మేడం గారు కానీ అనిల్ సార్ కానీ మొత్తం వాళ్ళే రిసీవ్ చేసుకొని నేను చనిపోయినాను అనుకొని డిసైడ్ అయిపోయి లాస్ట్ ఫైనల్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని లెక్కతో ఇమీడియట్గా స్పందించి అమరా హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి నన్ను బాగా రిసీవ్ చేసుకొని ఈరోజు నన్ను కాపాడుకున్నాను.